अंदर की जय श्री गणेश। इपड़ मन पीएनटी कॉलनी 36 फीट मट्टी गणेश चूडा सो इलेट पन नावरकोचना कलरिंग इप्वर स्टार्टो एप्डी बेड़ा प्रती माटडा सो वीडियो अच्छे लास्ट वर चूँ अदे विधि कहे सब्सक्राइब्चेक पाता लाइक शेयर कामेंट मन सपोर्ट मार्ची मर्चीपक सो पीएनटी कॉलनी गणेश मन लास्ट इयर इंत ट्रेंगे एंकंटे लास्ट इयर मस्त मस्त रेडी चूडा की आ मोडल रेडी सारी कॉन्सेप्टो सो अटल का वीडियो रूप में चूपा अदे विधि कंपनी मेबर्स मालापी मोतम डीटेल्स अच्छे वीडियो लास्ट वो चूसी मैं सपोर्ट मसल मरचिपक जय श्री गणेश। अंदर की जय गणेश। इपड़े मैं पीएनटी कॉलनी श्री गणेश युवभक्त मंडल गणेश चूडा वा सो मनक इक 36 फीट ईको फ्रेंडली मट्टी गणेश रेडी दिल्ली पीएनटी कॉलनी गणेश लास्ट टाइम मन चाल ट्रेंडिंग नड़चिंदन निमज्जन टाइम अंड अदे विधि वालू तैयार मैं रूपम का आ रूप में यानी सो इस मनक 36 फीट गणेश मन चाल अद्भुत तीर्चिद्त अंड इतने मन इक मोतम पा मोतम चुट्कोनी आमद निचुन विधा गणेश निचोबेड़ी पैन नागू पड़गल नागपा मन की एनकल वस्तु अदे विधा मन के एनकल सैड रूम सैडलते पुटल राबोनाट आ पुटल मीदे मन श्रीरामायण की संबंधी कांसप्ट वस्ट अंड इंकोट इक चूस मन को विग्रह अटे गणेश विग्रह मन सिटिंग पोजिशन सैड दर्शन इवबोना मन के अदे विधा मन वाले इयर मन की 36th इयर अन्ट ఈ సెలబ్రేట్ చేసుకోవడమైతే 36th ఇయర్ అన్నమాట అండ్ ఇక్కడ కూడా మనకి మొత్తం ప్యూర్ ఈకో ఫ్రెండ్లీ అయితే మనకు యూస్ చేయడం అయితే జరుగుతుంది ఈకో ఫ్రెండ్లీ అంటే మనకు కొంచెం ఐరన్ లాంటివి అలాంటివి ఇలాంటి యూస్ చేయకుండా మనకి కట్టెల గట్టే అది కూడా మనకి తాడు అని బట్టలు కానీ యూజ్ చేసి ఇది కట్టడం అయితే జరుగుతుంది మొత్తం వరిగడ్డు వరిపొట్టు అండ్ వాటర్ కలర్స్ లాంటివి అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుంది మన కలకత్తా నుంచి అయితే కళాకారులు అయితే వచ్చి వర్క్ అయితే చేస్తున్నారంట అండ్ ఇక్కడ మట్టి కూడా చూసుకోవచ్చు మట్టి కలిపి ఇక్కడ అండ్ కంపెనీ మెంబర్కి సంబంధించిన వాళ్ళతో కూడా మాట్లాడి మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఈ వీక్లో అయితే కలర్ పనులు కూడా స్టార్ట్ అవుతాయంట ఈ కలర్ పనులు స్టార్ట్ అయిన తర్వాత కూడా మనం అయితే ఒకసారి వద్దాం ఈ విగ్రహం కనిపిస్తుంది గణేశుని విగ్రహం ఈ గణేశుని విగ్రహం కూడా ఈ సైడ్కి అయితే రాబోతుంది అన్నమాట సో చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం ఫస్ట్ అయితే గడ్డితో రెడీ చేసేసి ఆ గడ్డి గట్టే కట్టేసి దీనికైతే మట్టి పెట్టడం అయితే జరుగుతుంది దాదాపు 14 మంది 15 మంది దాకా అయితే వర్కర్స్ అయితే వర్క్ చేస్తున్నారన్నమాట ఇక్కడ కలకత్తా నుంచి అయితే వచ్చేసి అండ్ ఇంకా మన విగ్రహాలకు సంబంధించి కూడా ఇక్కడైతే కట్టలు పెట్టడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మన కమిటీ మెంబర్స్ వాళ్ళతో కూడా మాట్లాడి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ కొత్త వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి అయితే చూడడం మర్చిపోకండి సార్ అన్న నమస్తే జై శ్రీ గణేష జై శ్రీ గణేష అన్న మన అసోసియేషన్ నేమ్ శ్రీ గణేష శివ భక్త మండల్ అండి అన్న ఈసారి ఎన్ని ఫీట్లు పెడుతున్నా గణేష 36 ఫీట్ల గణేష అండి యూకో ఫ్రెండ్లీ టోటల్ ఇది ఓకే 36th ఇయర్ ఇది మేము పెట్టడం బట్టి యూకో ఫ్రెండ్లీ ఇది 7th ఇయర్ యూకో ఫ్రెండ్లీ పెట్టడం 7th ఇయర్ ఈ 14 మంది కలకత్తా నుంచి వచ్చారు కలకత్తా నుంచి మొత్తం వాళ్ళే వచ్చి చేస్తారు టోటలీ షెడ్ తో కలిపి మొత్తం వాళ్ళే చేస్తారు మొత్తం వాళ్ళకి ఎంత వరకు వచ్చిందన్న ఇక్కడ మన గణేష్ ఆల్మోస్ట్ 80% అయిపోయింది 80% అయిపోయింది అది మన ఫస్ట్ కోటింగ్ మట్టి వర్కనా మా సార్ 2 కోటింగ్స్ మట్టి కోటింగ్ అయిపోయింది ఓకే ఇప్పుడు ఇది ఆర్పిన్ తర్వాత డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక కోట్ కొట్టేసి ఫినిషింగ్ చేస్తారు ఫినిషింగ్ చేసేస్తారు మొత్తం 36 ఫీట్లు అంటే కాన్సెప్ట్ ఎట్లా రాబోతుందన్న మన గణేష్ ఉంది మొత్తం నాగపాముడి పడగ టైప్ లో పైన వస్తది చుట్టుకొని కింద మొత్తం ఉంటది ఓకే పామ్ మీద నుంచినట్టు మొత్తం టోటల్ మీద నుంచినట్టు ఇక్కడ చూసుకుంటే మనకు వేరే విగ్రహాలు కూడా అంటే గణేశుని విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి కదా ఇదేంది అంటే పక్కన ఏ కాన్సెప్ట్ రాబోతుంది మనకి ఇది మామూలు వేరే సిట్టింగ్ కాన్సెప్ట్ మామూలు సో ఇంతకు ముందు మీరు చెప్పిరు రామాయణం సంబంధించి మొత్తం రాబోతుంది అన్న రామాయణం సంబంధించిన కాన్సెప్ట్ మొత్తం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం వస్తది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లో మనం కాన్సెప్ట్ ఏం పెట్టుకున్నాం అంటే ఒక పుట్ట టైప్ లో పెట్టుకున్నాం పుట్ట మీద ఇవి కాన్సెప్ట్ వస్తది రామాయణం కాన్సెప్ట్ సో ఈసారి చాలా మంది అంటే 18th 19th అనుకుంటారు మీరు ఏమన్నా డిసైడ్ అయ్యారు అంటే 18th కి ఫస్ట్ పూజనా సెకండ్ 19th కి చేసుకుందాం అనేసి 19th కి పూజని డిసైడ్ చేశారు కదా అందరూ 19th సో అంటే మన నిమజ్జనం ఇక్కడే ఉంటదా ఇక్కడే సో నిమజ్జనం ఏ డేట్ అనుకుంటారు నిమజ్జనం 10th అంటే ఈ మధ్య ఇప్పుడు ఆల్మోస్ట్ 10th కి చేస్తున్నట్టు 10 డేస్ కే చేస్తున్నట్టు 10 డేస్ తర్వాత చేస్తారు సో ఏమన్నా ప్రత్యేకతలు ఉంటాయన్న ఇక్కడ అంటే నిత్యానదానం లాంటి హోమం అన్నదానం ఉంటది గణపతి హోమం ఉంటది ఓకే ప్లస్ వచ్చేసి నిమజ్జనం రోజు పంచామృతంతో నేను మొత్తం అభిషేకాలు చేస్తాము ఓకే మొత్తం ఇక్కడనే నిమజ్జనం కూడా మొత్తం నిమజ్జనం ఓకే అన్న ఓకే సో కలరింగ్ కలరింగ్ ఎప్పటి వరకు అయితే ఉండొచ్చన్న ఈ వీక్ లో స్టార్ట్ చేస్తాము ఈ వీక్ లో కలరింగ్ మొత్తం స్టార్ట్ అయిపోతుంది సండే చవితికి ఒక 3-4 రోజుల ముందు దర్శనం మొత్తం అయిపోతుంది మొత్తం హ్యాండ్ ఓవర్ చేస్తాం మనకి మొత్తం కింది నుంచి పై వరకు 36 ఫీట్లు షెడ్ వచ్చి 40 ఫీట్ మీ నేమ్ నా పేరు శేఖర్ యాదవ్ శేఖర్ యాదవ్
ఓకే అన్న ఓకే థాంక్ యూ సో మచ్ ఇక మొత్తం అందరూ ఉన్నప్పుడు కూడా ఒకసారి వచ్చి అయితే మాట్లాడదాం ఈవినింగ్ ఉంటారు ఈవినింగ్ టైంలో ఉంటారా ఓకే అన్న సో చూసుకున్నారు కదా మొత్తం కలరింగ్ కూడా ఒక వన్ వీక్ తర్వాత అయితే వస్తాయని చెప్పి మన బ్రదర్ అయితే చెప్తున్నాడు సో ఒక వన్ వీక్ తర్వాత కూడా వచ్చేసి మొత్తం కవరింగ్ చేద్దాం అన్నమాట సో కొత్త వాళ్ళు అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పాత వాళ్ళు అంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మనం సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి జై శ్రీ గణేష్.